వేదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ మొట్టమొదటిసారిగా పార్టీ ప్లేనరీ సమావేశాలను ఏర్పాటు చేసుకుంది సహజంగా రాజకీయ పార్టీలు రెండేళ్ళకు ఒకసారి ఈ ప్లేనరీ సమావేశాలు జరుపుతూ ఉండడం ఆనవాయితే కానీ ఇది మూడేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక పెద్ద సంఖ్యలో లక్షలాది మంది సమీకరించి రేపు బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు మరి అందులో ఏం సందేశం వస్తుందో ఏమి మెసేజ్ ఇవ్వబోతున్నాడు రాష్ట్రానికి అది వేరే విషయం సో జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులుగాను ముఖ్యమంత్రిగాను రెండు పదవుల్లో ఉన్న తర్వాత జరిగినటువంటి ఏకైక మొట్టమొదటి ప్లేనరీ ఇది సరే ఇది స్టార్టింగ్ స్టార్టింగే కొన్ని విశేషాలతో మొదలైంది ఇంతవరకు వైఎస్ఆర్సీపీకి గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయమ్మ గారు విజయలక్ష్మి రాజశేఖర్ రెడ్డి గారి భార్య ఇవాళ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు జూలై ఎనిమిది ఆయన డెబ్భై మూడవ జయంతి ఆయన మరణించి పదమూడేళ్ళు అవుతుంది ఆ రోజునే ఆ సందర్భంగానే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇవాళ రేపు పాటు రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సిపి ప్లేనరీలో గౌరవాధ్యక్షురాల హోదాలో మాట్లాడుతూ ఆవిడ తాను పదవికి రాజీనామా చేస్తున్నాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను అనే ఒక బాంబు లాంటిది పేల్చారు కొన్ని మీడియా సంస్థల దృష్టిలో ఎందుకు బాంబు ఏమిటంటే ఇది ఆల్రెడీ కొన్ని సంస్థలు కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు పసిగట్టి నిన్న నుంచి ప్రచారం చేయడం మొదలెట్టాయి ఈవిడ రాదు లేనరీకి హాజరు కాదు మాట్లాడదు ఈవిడి చేత బలవంతంగా రాజీనామా తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏదో వంక పెట్టి తనే సర్వం సహాధికారిగా ఉండాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నాడు రేపు పొద్దున్న ముఖ్యమంత్రి పదవిని వేరే వాళ్ళకి అప్పగించేవలసిన సందర్భం వస్తే అప్పుడు తల్లి ముఖ్యమా లేకపోతే భార్య భారతీరెడ్డి ముఖ్యమా అనే సందేహం ప్రజల్లోకి వస్తుంది అందుకోసం భారతీరెడ్డి గారికి క్లియర్ చేయడం కోసం తల్లి కన్న తల్లి చేత రాజీనామా ఇప్పించి బలవంతంగా ఆమె ఏడిపించి పంపించేస్తున్నాడు పార్టీ నుంచి అనే రకంగా కథ వచ్చింది వాళ్ళ బట్ చూస్తే అలా ఏం కాల పొద్దున్నే ఇడుపులపాయకి వెళ్ళారు ముఖ్యమంత్రి గారితో పాటు ఆవిడ కూడా ఈ మంగళగిరి దగ్గర జరుగుతున్నటువంటి ప్లేనరీ సమావేశాలకు వచ్చారు ఇడుపులపాయలో అందరితో పాటు సర్వమత ప్రార్థనలు అవన్నీ జరిగాయి అక్కడ షర్మిలారెడ్డి గారు కూడా ఉన్నారు అక్కడి నుంచి కొడుకుతో పాటు వచ్చారు ప్లేనరీ సమావేశంలో హాజరయ్యారు మాట్లాడారు మాట్లాడుతూ మాట్లాడుతూ చివరిలో తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు దానికి కారణం ఏమిటో కూడా ఆవిడ చెప్పారు వైఎస్ఆర్ అనేది ఒక పార్టీ దానికి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ టీపీ అని వాళ్ళ అమ్మాయి షర్మిలారెడ్డి తెలంగాణలో పార్టీ పెట్టింది ఆవిడ తిరుగుతోంది ఇక్కడ అధికారంలోకి రావాలని ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఎదగాలని అది వేరు ఇది వేరు ఆ పార్టీ వేరు ఈ పార్టీ వేరు ఇది సొంత పార్టీ దానికి ఆవిడ అధ్యక్షురాలు సో ఈ తరహాలో జరుగుతున్న పనుల కార్యక్రమంలో నేను ఇక్కడ వైఎస్ఆర్సీపీకి గౌరవాధ్యక్షురాలుగా ఉండి అటు తెలంగాణలో నా బిడ్డ కోసం తిరిగితే ఎలాగా ఆవిడకి ఎవరు అండదండలు లేరు ఇక్కడైతే మీరు మొత్తం పార్టీ యంత్రాంగం ఉంది రాష్ట్ర మంత్రివర్గం ఉంది అధికారం ఉంది అధికారంలోకి వచ్చిన పార్టీ అది అక్కడ అదేమీ లేదు ఆమె ఒంటరిగా ఏదో ఆమె తంటాలు పడుతుంది సో కన్న తల్లిగా నాకు ఇద్దరూ సమానమే ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు అక్కడ ఇటు వచ్చి కూతురుతో ఎక్కువ కాలం గడపడానికి ఆమెకు రాజకీయమైన అండ ఇవ్వడానికి నేను అక్కడికి వెళ్ళడం కోసం తెలంగాణలోనే నా తదుపరి కార్యక్రమాలు భవిష్యత్తు రాజకీయ కార్యక్రమ కార్యక్రమాలు దాన్ని పరిమితం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ తప్పుకుంటున్నాను తప్ప జగన్మోహన్ రెడ్డి మీద వేరే ఇది లేదు షర్మిళారెడ్డి మీద ఎక్కువ ఇది లేదు ఇక్కడ ప్రభుత్వం బ్రహ్మాండ పనిచేస్తోంది జగన్మోహన్ రెడ్డి బాగా పనిచేస్తున్నాడు వీళ్ళిద్దరూ కూడా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాన్ని పుచ్చుకున్నారు ఇలా అని ఆవిడ చెప్పింది సరే ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఒకటి ఆవిడ చెప్పింది ఒక రకంగా రీజనబుల్గానే ఉంది ఇక్కడ షర్మిళారెడ్డి ఒంటరి పోరాటం అధికారంలోకి రాలా ఎమ్మెల్యే లేరు అతను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయాల ఆ అమ్మాయి తన మానంతా తిరుగుతోంది దాని ఇంపాక్ట్ చూస్తే ఇక్కడ పెద్ద పెద్ద పార్టీలు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఇలాంటి వీళ్ళందరూ ఉన్న చోట ఆవిడేదో తన ఉనికిని కాపాడుకోవడానికి ఉనికిని ఎత్తి చూపడానికి ఏదో ప్రయత్నం చేస్తోంది అనే వరకే ఇంతవరకు అయితే సరే ఇప్పుడు ఈవిడ వచ్చి చేరినందువల్ల ఆవిడనేమి తెలంగాణకి సంబంధించి గౌరవ గౌరవాధ్యక్షురాలుగా మరి నియమిస్తారో లేదో షర్మిలి గారు చూసుకోవాలి కానీ ఆవిడ తెలంగాణ కోడలు కాబట్టే తెలంగాణలో పార్టీ పెట్టింది అని గారు అన్నారు ఇందాగా ఈ ప్లే సమావేశంలో మాట్లాడుతూ విజయలక్ష్మి గారిని ఇప్పుడు గౌరవాధ్యష్ట్రాలుగా పెట్టడానికి ఎలాగా తెలంగాణకి ఆవిడికి సంబంధం ఏంటి లేదు రెండోది ఒక మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీకి ఆవిడ గౌరవ అధ్యష్ట్రాలు ఇవన్నీ చూస్తే కొంత రీజనబుల్గానే అనిపించింది ఆవిడ అక్కడ తప్పుకొని ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి అని ఇక అక్కడ తప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వైఎస్ఆర్సిపి పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే ఏర్పడిన పార్టీ అటువంటి పార్టీ రెండు వేల పదిలో ఏర్పడిన పార్టీ అయితే తెలంగాణలో షర్మిళారెడ్డి గారి పార్టీ పెట్టారు అక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇక్కడ షర్మిళారెడ్డి గారి పార్టీ అని అనుకున్న పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పేరుకి ఇవాళ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితమే అక్కడే పోటీ చేసి అక్కడే గెలిచి అధికారంలోకి వచ్చి అంతకుముందు ప్రతిపక్షంలో ఉండి చేసింది మాట వాస్తవం కానీ అదే పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడ కూడా పోటీ చేశారు తెలంగాణలో చాలా చోట్ల చేశారు కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక ఎంపీ సీటు మూడు ఎమ్మెల్యే సీట్లు గెలిచారు అలా గెలిచే నలుగురు కూడా మళ్ళీ టీఆర్ఎస్లో గెలిపోయారు ఆ తర్వాత వైఎస్ఆర్సిపి ఇక్కడ గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ వాళ్ళు ఎక్కడ పోటీ చేయడంలా ఉప ఎన్నికల్లో వాటిల్లో పంచాయతీరాజ్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ వైఎస్ఆర్సీపీ పోటీ చేయాలి ఇక మన అంతా వ్యవహారం అంతా కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం అని ఆయన అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇష్టం ఆయన అలా అనుకుని ఆయన కార్యకలాపాలు అక్కడికే పరిమితం చేయడం వల్లే కదా షర్మిళారెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడో పార్టీ పెట్టి ఆవిడేదో విడిగా చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటి ఇబ్బంది పెద్దగా సరే ఆవిడ గౌరవాధ్యష్లుగా కొనసాగుతుందని అనుకుందాం వీళ్ళ కథనాలు ఎలా ఉన్నాయంటే కొన్ని పత్రికల కథనాలు మీడియా ఛానళ్ళ కథనాలు రేపొద్దున ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన తప్పుకోవాల్సి వస్తే భారతీరెడ్డి గారికి ఇవ్వాల్సి వస్తుంది అది ఆయనకి ఇష్టంగా ఉంది కానీ కన్నతల్లి అడ్డొస్తుంది అందరూ అడుగుతారు ఏమైనా ఉంది కన్నతల్లి ముఖ్యం కదా నీకు అని అంటారని ఇదంతా ఊరికేదో మన సకపోల కల్పితమైనటువంటి కథలు ఊహాజనితమైన వ్యవహారాలు తప్ప అసలు ముందు రాజీనామా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన తప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఆ ఈడీ కేసులో సిబిఐ కేసులో ఇన్నేళ్ల పాటు సాగుతున్న దశాబ్దం పైరిచిరుకు సాగుతున్న కేసులు ఒక కొలిక్కొచ్చి వచ్చి తీర్పులిచ్చి ఆయన నేరస్తుడిగా నిర్ధారిస్తే ఆ నేర ఆ శిక్ష కూడా రెండేళ్లకి పరిధికి పరిధికి మించి ఉంటే ఆయన పోటీ చేయడానికి వీలుండదు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి వీలుండదు ఈ పరిస్థితుల్లో అసలు ఆ పరిస్థితి ఇంతవరకు త తలెత్తడం లేదు కదా ఇంతవరకు ఆ సిబిఐ న్యాయ ప్రత్యేక న్యాయస్థానాలు అవి ఇంతవరకు ఏం తేల్చడంలా అవి తేల్చినప్పుడు సంగతి కదా అప్పటికి ఇంకా రెండేళ్ళు వ్యవస్థ ఈ ప్రభుత్వం తన పదవీకాలాన్ని పూర్తి చేసుకోవడానికి ఆ లోగా అవుతుందా ఆ పైన కూడా డేగుతుందా అది ఎవరికి తెలియదు సో ఇదేదో ఆయన తప్పుకుంటే భార్యను పెడితే అదేనా అబ్జెక్షన్ వస్తుంది ఏం అబ్జెక్షన్ వస్తుంది వాళ్ళ ఇష్టం ఆ పార్టీ ఇష్టం భారతిరెడ్డి గారినే పెట్టచ్చు కావాలంటే మళ్ళీ విజయలక్ష్మి గారిని నచ్చితే ఆవిడ్ని పెట్టచ్చు ఎవరినైనా పెట్టచ్చు వచ్చి అది నిర్ణయం తీసుకోవాల్సింది లెజిస్లేటర్లు ఆనాడున్న లెజిస్లేటర్లు తీసుకోవాలి తమ నాయకుడిగా ఈ నాయకుడి స్థానంలో ఇంకో నాయకుడిని ఎన్నుకునేదానికి తర్వాత తర్వాత పోనీ పార్టీ యొక్క నియమ నియమవాలి నియమావళి కానీ లేకపోతే దేశంలో ఉన్నటువంటి పలు సంస్థల్లో ఈ గౌరవ అనే పాట పదం వాడు పెడతారు గౌరవ అధ్యక్షులు హానరీ ప్రెసిడెంట్ అలా ఇలా ఈ హానరీ ప్రెసిడెంట్ అంటే ఎటువంటి పవర్సు లేక ఏదో పెద్దమంది సరహాగా పెట్టుకున్నామని తప్ప అసలు పార్టీ అధ్యక్ష పదవి జగన్మోహన్ రెడ్డి చేతిలోనే ఉంది అలాగే మిగతా సంస్థల్లో కూడా కీలకమైన ప్రెసిడెంటో సిఈఓనో సిఓఓనో వాళ్ళ చేతుల్లో పవర్స్ అన్నీ ఉంటాయి తప్ప హానరీ ప్రెసిడెంట్ చేతిలో పవర్స్ ఉండి ఆ హానరీ ప్రెసిడెంట్ తనకున్న పవర్ పవర్స్ని వినియోగించి ఏదో తిమ్మిని బమ్మిని చేస్తాడు అలాంటివి ఏవీ లేవు ఆ పార్టీ కాన్స్టిట్యూషన్లో వైఎస్ఆర్సీపీ కాన్స్టిట్యూషన్లోనే అన్నిటికీ సర్వం సహా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడే అన్ని పనులు చేస్తాడని ఉంది సో ఇక్కడ ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు కొత్తగా అది ఇంకా ఖరారు కాలేదు ఏదో సాయంత్రం ఒక ఏదో అమెండ్మెంట్ కూడా తెస్తారు పార్టీ ప్లేనరీలో అధ్యక్ష పదవిని శాశ్వత పదవిగా ఇక మళ్ళీ ఎన్నికనే జరగవు జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడు ఆయన బ్రతుకున్నంత కాలం వంద ఏళ్ళు అయితే వంద తొంభై అయితే తొంభై ఎనభై అయితే ఎనభై ఎంత ఉంటే అంత ఆయన బ్రతికినంత కాలం శాశ్వత అధ్యక్షుడు ఇంకోళ్ళు ఎవరు రేపొద్దున్న రెండేళ్ళైనా మూడేళ్ళైనా పదవి పోయినా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఆ పార్టీకి మాత్రం ఆయన బ్రతికున్నంతగానే ఇక ఆయన అధ్యక్షుడు అనే అమెండ్మెంట్ ఏదో తెస్తున్నారని అది కొంచెం చూస్తే చాలా ఇబ్బెట్టుగాను అప్రజాస్వామికంగాను అన్కాన్స్టిట్యూషన్గా కూడా ఉంటుంది అది పార్టీ కాన్స్టిట్యూషన్ ఎలా ఉన్నా భారత రాజ్యాంగం ఒక స్ఫూర్తి ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యం ఈయన పోటీ చేయడం గెలవడం ఓడడం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఒక ప్రాథమికమైనటువంటి సంకేతాలు ఒక లక్షణాలు కానీ దానికి పూర్తిగా భిన్నంగా ఆ ప్రజాస్వామ్యం వరవడిని కూలదోసేలాగా ఆ ప్రజాస్వామ్యాన్ని ఆల్మోస్ట్ కూనీ చేసేలాగా ఈయన ఈ నిర్ణయం ఉండబోతోంది ఒకవేళ అది కానీ నిరవే నిజమైతే ఏ సాయంత్రం రేపు ప్లేనరీలో ఇటువంటి తీర్మానం ఆమోదించి ఆ పార్టీ నియమావళికి ఆ పార్టీ కాన్స్టిట్యూషన్కి అమెండ్మెంట్లో అవి తెచ్చి ఈయన శాశ్వత అధ్యక్షుడు అది అంటే ఏమిటి ఎందుకు ఆయన భయం ఎందుకు అంటే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే గారిది ఏకరాండే గారి మధ్య ఎవరిది శివసేన అని గొడవలు నడవడం అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారిని దించేసి చంద్రబాబు నాయుడు గారిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత అసలు తెలుగుదేశం పార్టీ ఎవరిదైనా ఎన్నికల సంఘం దగ్గర పెద్ద వివాదమే నడిచింది అలాంటివైనా వస్తాయని ఆయన భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి ఇది దానికి భయపడినా భయపడకపోయినా అసలు ఇది ఈ పదవి ఇది ఈ దేశంలో నాకు రాజకీయ అవగాహన మేరకు ఏ రాజకీయ పార్టీ ఈ నేళ్లల్లో ఎప్పుడు ఇలాగ ఒకే ఒకటే ఉంటాడు శాశ్వత అధ్యక్షుడు ఇంక ఎన్నికలు జరగవు ఇలా రెండేళ్ళకి మూడేళ్ళకి మళ్ళీ ఆయన ఎన్నుకోవడం ఆయనే అనుకుంటారు ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చి పద్నాలుగో తేదీన ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయితే శాశ్వత అధ్యక్షురాలుగాను తాత్కాలిక అధ్యక్షురాలు ఏ రకరకాలుగా ఆవిడే కొనసాగుతుంది మధ్యలో రాహుల్ గాంధీ గారు ఏడాదిన్నర రెండేళ్ళు ఉన్నారు మళ్ళీ ఆవిడ చేతికే పగ్గాలు వచ్చాయి షీఈ్ ది లాంగెస్ట్ సర్వింగ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఈవిడే లాంగెస్ట్ ప్రెసిడెంట్ అయినా ఆవిడేం శాశ్వత అధ్యక్షురాలు కాదు మరి ఈయనకి ఎందుకు వచ్చిందో మరి ఈ అప్రజాస్వామ్య వైఖరి ఒకవేళ అది నిజమయ్యే పక్షంలో అది చాలా తప్పు అలాంటిది లేకుండా చూసుకోవడం ఆయనకి చాలా అవసరం ఆయనతో ఏకఛత్రాధిపత్యంగా అటు పార్టీ ప్రభుత్వం ఆయన కనుసన్నల్లో నడవాలనుకోవడం వేరే కానీ ఇది అందరికీ కనిపించేట్టుగా ఒక ఎబ్బెట్టుగా ఉండే వ్యవహారంగా ఆయన దీన్ని పరిగణిస్తే మాత్రం అది మంచిది కాదు